వెంకన్న ఎప్పుడూ గెలవని మనిషి. ఒక్కసారైనా గెలిస్తే బాగుండు అని జాలి చూపిస్తారు కొందరు. కాదు, ఎప్పుడూ గెలిచే మనిషి. ఈసారైనా ఓడిపోతే బాగుండు అని అసూయపడతారు అందరూ. ఈ రామన్న చౌదరికి ఎన్నడూ ఓటమి లేదు, రాదు. ఏంటమ్మయ్య గారు ఆలోచిస్తున్నారు? ఆ రోజు పనివాళ్ళ వచ్చాడే, అతని మొహంలో నాకు రాజకళ కనిపిస్తుంది. మరి నా కోసం వచ్చిన అతను నాకెందుకో అతను యజమానేనా అని సందేహంగా ఉంది. బాగా డబ్బున పిల్ల నాకు పెళ్ళంగా రమ్మని కుళ్ళిపోకండి. కుళ్ళు కాదురా, నీకు నచ్చిన పిల్ల మాట్లాడే మాటలు వింటుంటే ఖచ్చితంగా పనిపిల్ల అనిపిస్తుందిరా. పనివాడిలాగా మాట్లాడతా ఏంటి? కొందరు డబ్బున్న మనుషులు అలాగే మాట్లాడతారు అమ్మాయి గారు. భాష మాత్రమే కాదే, ఆ చూపు ఆ రూపు ఒక్కటి కూడా యజమానిలో లేడు. పొట్టి గుమ్మడికాయలా ఉన్నాడు. మీరు ఏమైనా చెప్పండి శ్రీబాబు గారు, నేను ప్రేమించిన అమ్మాయి యజమానురాలు, మీరు ప్రేమించిన అమ్మాయి పని మనిషి. ఈ యజమానులు ఎందుకు? ఏదో కాని వేసి మనిద్దరం ఒకసారి అక్కడికి వెళ్ళి చూసేస్తే పోలా. ఒకవేళ వాళ్ళు మనల్ని చూస్తే? అవును, ఎలా ఇబ్బంది లేకుండా మీరు నాలాగా నేను మీలాగా వెళ్దాం. ఏ వెంకమ్మా, వెళ్దామమ్మా వెళ్దాం. నువ్వు పన్నెండు తెలిసి అమ్మాయి నిన్ను ప్రేమించింది, యజమాని తెలిస్తే చచ్చినా ప్రేమించదు. నా మాట రెండు బాబు, దండం పెడతాను. అయితే నిన్న నాదే, నేడు నాదే, రేపు నాదే, ఎల్లుండి కూడా నాదే. ఏట్రా, కళ్ళు కనపడలేదా? కొవ్వెక్కిందా? చంపేస్తాను. అన్నవరం, ఇచ్చేవాడి కడం పక్క, కొట్టేవాడి కుడి పక్క ఉండకూడదంటారు. నరుకుతా నువ్వే మాకు కొండంత అండి అనుకున్నావు, నిన్నే పిండి పిండి చేసి పారేశాడు. అమ్మో వాయ్యో, ఆ రామన చౌదరికి వయసు మీద పడుతుండా, ఎంత బలమయ్యా. అతను చెప్పింది నిజం, అది కండబలం కాదు గుండె బలం. నువ్వే ఇట్ట అయిపోతే ఇక మన సామశివరావు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందేనా? నువ్వు గుండెను అతను కండను నమ్ముకున్నారు, కానీ నేను తెలివిని నమ్ముకున్నా. వెంకన్న, అలెగ్జాండర్ దండయాత్ర భారతదేశంలో అడుగుపెట్టగానే ఆగిపోయింది. ఈ రామన్న చౌదరి దండయాత్ర ఆ సాంబశివరావు కులంలో అడుగుపెట్టగానే పూర్తవుతుంది. రేపే అన్వర్ని పంపుతా. ఉద్రారావుడు, రేపే మహాశివరాత్రి, జటాధార స్వామి వారు వస్తారు. మీ తాతకాల నుంచి మీ ఇంటి ముందున శివలింగానికి పూజలు జరిపిస్తున్నారు. నువ్వు ఎప్పుడో చూసావు, రేపు ఒక్కరోజు ఇంట్లో ఉండరా, మనకు వయసు పెరిగి తేజస్సు తరిగిపోతుంది. ఆయనకి రోజు రోజుకి వయసు తరిగి తేజస్సు పెరిగిపోతుంది. జనానికి పిచ్చిపట్టి గడ్డాలు పెంచిన వాళ్ళ కళ్ళ మీద అడ్డంగా పడుతుంది. రే వెంకన్న, ఒకప్పుడు ఈ దేశంలో ముగ్గురు దేవుళ్ళు, 3 కోట్ల మంది మహానుభావులు ఉండేవాళ్ళు, అంటే మానవత్వం ఉన్నవాళ్ళు. కానీ ఇప్పుడు దేవుళ్ళు లేరు, మహానుభావులు లేరు. ఈ స్వాములు మిమ్మల్ని మాయ చేయగలరు, కానీ నన్నేమేం చేయలేరు.
శంకర జయతు జయతు హరము జయతు జయతు హే శంభో శంకర జయతు జయతు హరము జయతు జయతు హే శంభో శంకర జయతు జయతు హరము నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగనాదాయ మహేశ్వరాయ నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగనాదాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ జయతు జయతు హే శంభో శంకర జయతు జయతు హరము జయతు జయతు హే శంభో శంకర జయతు జయతు హరము నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగనాదాయ మహేశ్వరాయ నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగనాదాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నారాయ నమః శివాయ జయతు జయతు హే శంభో శంకర జయతు జయతు హరము జయతు జయతు హే శంభో శంకర జయతు జయతు హరము ఆయనేదో చెప్పాలని చూశారు చెప్పకుండానే వెళ్ళిపోయారు ఇన్ని సంవత్సరాలుగా స్వామి శివుని తప్ప మానవుని కంటితో చూడలేదు ఆయన మొట్టమొదటిసారిగా మీ కుటుంబం వంక చూశాడు ఆ చూపుకు అర్థం ఏమిటో నాకు తెలియటం లేదు నాకెందుకో భయం వేస్తోందమ్మా రావణ చౌదరి నువ్వు చదివింది ఒక్క తమలపాకు నేను చదివింది పదాకులు విస్తరాకు నీకీ భూమి సిక్కనే కూడదు సిక్కకుంటే నువ్వేం చేస్తావో నాకు తెలుసు సుబ్బారాయుడికి చూపినట్టు తాళిబొట్టు చూపించి గబ్బు లేపుతావు లేకుంటే ఫైల్ వాళ్ళకు చేసినట్టు ఎముకల్లోకి సున్నం లేకుండా పిండి లేపుతావు అతనికి నేనే ముందుగా కొట్టిన గాయం ఎక్కడ ఉందో తెలియని కముకు దెబ్బ 30 ఎకరాల భూమి నిత్యాన్నదానం కోసం అమ్మవారి దేవాలయానికి రాసేసిన ఈ దేశంలో నేను పోయేదానికి యా కొట్టు లేదు ఆ దానికి దేవుని కొట్టుకు రాసినా నువ్వు వాటికి రాలేవు నా 30 ఎకరాలు నాకు దక్కకున్నా పర్వాలేదు నీకు దక్కకూడదు నా పొలం ఆక్రమించుకుందామన్న అహంతో పొగరుతో ఇంటికొచ్చినావు తల దించుకుని ఇరికి దారి పట్టాను నీకీ భూమిలో చారుడు మట్టి గుడుక దొరకదు రావణ చౌదరి కావాలనుకుంటే గుప్పెడు బుద్ధ దొరుకుతాది అది గుడుక వాళ్ళ మధ్యలో కూర్చొని తింటే చెట్టుండోది నా దెబ్బ Thank you.
నోట్లో ఇంకా రక్తం ఉండగానే ఈ ఊపిరి ఇంకా పీలుస్తూ ఉండగానే ఈ గుండె ఇంకా కొట్టుకుంటూ ఉండగానే ఓటమి నా విప్పు తట్టింది ఈ రక్తం మొత్తం ఒంట్లో చిక్కుకుపోయింది अब पेली अयो रे डाक्टर।